శ్లాంపరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న అవధరం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా అశ్విని నక్షత్రం అనేది కూడా చాలా చక్కటి నక్షత్రం అండి. అశ్విని నక్షత్రం మనకున్నటువంటి 27 నక్షత్రాలు మొట్టమొదటి నక్షత్రమే అశ్విని నక్షత్రం. ఎందుకంటే బహు చక్కటి నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఆడవారైతే మంచి హృదయము, మంచి మనస్సు కలిగి ఉన్నటువంటి వారు అశ్విని నక్షత్రంలో పుట్టినవారు. అదేవిధంగా మరి ఈ అశ్విని నక్షత్రంలో పుడితే వారికి ఏ రాశి వస్తుందండి? మేషరాశి. 4 భాగాలు కూడా మేషరాశికి వస్తాయి. అశ్విని నక్షత్రంలో అశ్విని దేవతలు పుట్టారు. ఈ అశ్విని నక్షత్రానికి అధిదేవుడు కేతు. అంటే ధనము అనేది కూడా వీరికి ఎక్కువగా సమీకృతం అవుతూ ఉంటుంది. ఒక అయస్కాంతాన్ని ఒక ఇనుప ముక్క రెండు కలిపినట్టయితే అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో ధనాన్ని అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వారికి ఎక్కువగా వారికి అదృష్టం కలుగుతుంది. దీంట్లో కొన్ని కొన్ని లోపపాట్లు ఉంటాయండి. అశ్విని నక్షత్రంలో మేషరాశి వారైతే లగ్నం ఏమొస్తుంది, డెస్టిన్ నెంబర్ ఏమొస్తుంది, బర్త్ నెంబర్ ఏమొస్తుంది, దానికి తగ్గట్టుగా మన పేరు ఉందా లేదా అదొకటి మనం పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకున్నప్పుడు మీకు త్వరితగతిన మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. 2025 సంవత్సరం అండి. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్నారా, వివాహం దొరుకుతుంది. విదేశాలలో మీరు చదువుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన రెమెడీ అనేది కూడా నేను మీ యొక్క ఆశ్చర్యకరణను మనం పరిశీలన చేసినట్టయితే పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. మరి అశ్విని నక్షత్రంలో పుట్టడమే చాలా గొప్ప విషయం అండి. మనకు మొట్టమొదటి నక్షత్రం కాబట్టి దీంట్లో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు గల వాళ్ళు ఎక్కువగా పుడుతూ ఉంటారు అశ్విని నక్షత్రంలో. మీరు అనుకున్న పనులు జరిగే వరకు నిద్రపో, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా 2025 సంవత్సరంలో వీళ్ళకు తలుపు తట్టబోతున్నాయి. కాబట్టి ఈ మీరు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినట్టయితే ఖచ్చితంగా మీరు మీ చేతికి చిటికనవేలికి మినిమం మీరు ఒక చిటికనవేలికి పచ్చను ధరించవలసిన ఆవశ్యకత ఉంటుంది. పచ్చను ధరించినట్టయితే మీరు అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారండి. కాబట్టి మీరు ఎరుపు దారంలో పౌర్ణమి రోజున ఒక విఘ్నేశ్వరుని పగడాన్ని మెడలో వేసుకున్నట్టయితే ఇంకా మంచి అదృష్టం కూడా మీకు కలుగుతుందండి. ఇది టోటల్గా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఇవి ధరించుకుంటూ ఇలాంటి రెమెడీస్ కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు కూడా చేకూరుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.